హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అమెరికా తెలుగు అమ్మాయి. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నానండి. సో ఈ వీడియో వచ్చేసి నేను మండే రోజు రికార్డ్ చేశాను అనమాట. మండే రోజు వచ్చేసి ఇక్కడ కొలంబస్ డే, కొందరికి హాలిడేస్ ఉన్నాయి, అంటే పిల్లలకి మాత్రం అందరికీ హాలిడేస్ అనమాట, అంటే స్కూల్స్ అన్నిటి కూడా ఇక్కడ హాలిడే అనమాట. సో నేను మండే బిఫోర్ డే అంటే సండే రోజు ఈవినింగ్ ఒక తెలిసిన వారింట్లో సత్యనారాయణ స్వామి వ్రతం అనేది వాళ్ళు చేసుకోవడం జరిగింది. సో మమ్మల్ని కూడా ఇన్వైట్ చేశారు. సో అలానే వాళ్ళింటి చుట్టుపక్కల మన ఇండియన్ గ్రాసరీ స్టోర్ కూడా ఉండే అనమాట. సో అన్ని పనులు కలిసి వస్తాయనేసి షాపింగ్ కూడా చేసేసాను వాళ్ళ ఇంట్లో పూజ అటెండ్ అయిన తర్వాత. సో ఇంటికి వచ్చేసరికి రాత్రి ఇంచుమించు 11:30 అవ్వడం చేత సామాన్లన్నీ సదరకుండా అలా పెట్టేసేసి పడుకున్నాను. సో ప్రొద్దున్నే సదరే కార్యక్రమం అనేది పెట్టేసుకున్నానండి, ఎందుకంటే పిల్లలకి స్కూల్ కూడా లేదు ఈరోజు, అంటే ఇది మండే రోజు రికార్డ్ చేశాను కాబట్టి. సో స్కూల్స్ లేవు, కాస్త స్లోగా అంటే నెమ్మదిగా లంచ్ కానివ్వండి, బ్రేక్ఫాస్ట్ కానివ్వండి తయారు చేయొచ్చు అనమాట. సో ఏవైతే సామాన్లు తీసుకొచ్చానో అవన్నీ సదరేస్తూ ఉన్నాను. ఇక్కడ ఇన్ఫ్లేషన్ కారణం చేత ఏది చూసినా చిన్న వస్తువు నుంచి ప్రతి పెద్ద వస్తువు వరకు ఒకటికి 2 రేటు పెరిగిందని చెప్తాను నేను. నార్మల్వి చిన్న చిన్న పప్పు ఉప్పులు తీసుకున్నామనుకోండి $10 ఉండేది కూడా $13-14 రేటుకి చేరుకుందన్నమాట. సో ఆ కారణం చేత ఏది ముట్టుకున్నా కూడా చాలా రేట్లు అనిపిస్తూ ఉన్నాయి. మరొకటి ఏంటంటే ఇక్కడ దీపావళి దగ్గరలో ఉంది కదండి, సో దీపావళి సేల్ కూడా నడుస్తూ ఉంది. సో నాకు ఏవైతే పప్పు ఉప్పులు బియ్యం కావాలో అన్నీ తెచ్చేసుకున్నాను, కానీ సేల్ అన్నిటి మీద లేదండి. ప్రతిసారి దీపావళికి బోల్డ్ సేల్ కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ప్రతి ఇయరు సేల్ అనేది అన్నిటి మీద కాకుండా ఒక్కొక్క వస్తువు పైన తక్కువ 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 అవుతూ వస్తుందన్నమాట. ఇంతకుముందు అంటే స్టార్టింగ్లో నేను వచ్చిన కొత్తలో నవంబర్లో థ్యాంక్స్ గివింగ్ సేల్ అంటే భలే గొప్పగా ఉండేది, బట్ ఇప్పుడు నవంబర్కి థ్యాంక్స్ గివింగ్ సేల్ కూడా చాలా తక్కువ అయిపోయిందన్నమాట. సో దీపావళి సేల్లో కూడా పప్పు ఉప్పులు చాలా రకరకాలు పెట్టేవాళ్ళు, అవి కూడా కొన్ని కొన్ని తక్కువ అవుతూ వచ్చాయన్నమాట. సో మొత్తానికైతే నాకు ఏవి కావాలో నేను అవి తెచ్చుకున్నాను, కానీ మరీ ఎక్కువ అయితే తెచ్చుకోలేదండి, సరిపడా తెచ్చేసుకున్నాను. ఎందుకంటే ఎక్కువ తీసుకొస్తే ఇక్కడ లక్క పురుగులు అనేవి ఉంటూ ఉన్నాయన్నమాట, అవన్నీ కూడా ఆ కవర్స్కి హోల్స్ పెట్టేసి లోపలికి వెళ్ళి పప్పులు కానివ్వండి వేరే ఏం సామాన్ ఉన్నా పాడు చేయడం అయితే జరుగుతూ ఉంటుందన్నమాట. సో అందుకే నేను చాలా జాగ్రత్తగా అవి భద్రపరుస్తూ ఉంటాను, ఎప్పటికప్పుడు పాంట్రీ కూడా క్లీన్ చేస్తూ ఉంటాను అన్నమాట. సో నా ఫేవరెట్ దంతకాంతి అని పతాంజలి వల్ల ప్రోడక్ట్ అనమాట నాకు దొరికింది. నార్మల్గా ఇది ఇక్కడ గ్రాసరీ స్టోర్స్లో దొరుకుతూనే ఉంటుంది, సో 2-3 వెళ్ళినప్పుడు ఇది అయిపోయి ఉండే, ఫైనల్లీ దొరికేసింది తెచ్చేసుకున్నాను. చాలా బాగుంటుంది, అందులో మన ప్రోడక్ట్ కాబట్టి నాకు వీలైనంత వరకు మన ప్రోడక్ట్స్ ఏమున్నా కూడా అవే కొనుక్కొస్తూ ఉంటానన్నమాట. సో ఆ విధంగా సామాన్లు అయితే సదరేయటం జరిగింది. ఇవన్నీ టైడీ అప్ చేస్తున్నా, కొన్ని చిన్న హెల్ప్ చేస్తావా ప్లీజ్? ఇది అక్కడ జేజీ దగ్గర పెట్టేసేస్తాను, అక్కడ జేజీ దగ్గర అక్కడ చేసి పెట్టేసి వచ్చి. ఓకే, ఇది కూడా తాగుతావా? ఇది ఏంటిది? ఇది రోజ్ మిల్క్ చేయడానికి, రోజ్ షర్బత్. ఐ విల్ మేక్ ఇట్. Salt, right? నేను ఫన్ కోసం అనేసి సాల్ట్ ప్యాకెట్ చూపిస్తూ ఉన్నాను కెమెరాకి. నా పాప కూడా నన్ను
కాపీ చేసే శాండిల్వుడ్ ప్యాకెట్ చూపిస్తూ ఉందన్నమాట. ఇంకోటి ఏంటంటే, నేను రికార్డ్ చేస్తుంటే నా ఫోన్ అనేది ఆఫ్ అయిపోతూ ఉంది. అది కెమెరా ఆన్ ఉందో లేదో అనేది నేను అంటే ప్రొద్దాక చెక్ చేయాల్సి వస్తూ ఉంటుంది. సో యా, గ్రాసరీ స్టోర్లో నుంచి పప్పు ఉప్పులు అయితే కొనుక్కొచ్చాను, కానీ కూరగాయలు ఏమి కొనుక్క రాలేదు. అంటే కూరగాయలు అంటే మళ్ళీ టమాటో, చిల్లీస్ అండ్ కొత్తిమీర, అంటే కొరియాండర్ లీవ్స్ అండ్ ఆనియన్స్, ఇవి మాత్రమే కొనుక్కొచ్చానండి. కూరగాయలు ఆకుకూరలు అయితే మన బ్యాక్యార్డ్లో నాకు అంటే ఈ వారానికి సరిపడా కూరగాయలు అయితే ఉన్నాయన్నమాట. నేను ముందే చూసుకుని గ్రాసరీ స్టోర్కి అయితే వెళ్ళడం జరిగింది. సో ఇవాళకి రేపటికి సరిపడ కూరగాయలు అయితే కోస్తూ ఉన్నానండి. చూసారు కదా, ఎలుక కొరికిందనమాట. కింద కనుక ఈ పాదుని పెంచడం వల్ల ఎలుకలు మన బీరకాయని, దోసకాయ అయితే ఒక అమ్మ మొత్తం 1 ఫుల్ దోసకాయ తినేసింది కూడా నా బ్యాక్యార్డ్లో. సో అలా ఫ్రెష్గా కోసేసి అలా వండుతూ ఉంటే ఆ కిక్కే వేరన్నమాట. సో చూసారు కదా, మన కాకరకాయలు కూడా చాలా పెద్ద పెద్దగా. ఈ కాకరకాయలు అయితే అండి మనం ఫ్రై చేసుకున్నా, కూర వండినా, ఏం చేసినా కూడా చాలా చాలా త్వరగా అయితే ఉడికిపోతాయి. ఇది మన పొట్లకాయ చాలా పండిపోయిందన్నమాట. నేను పొట్లకాయ అంటే ఏ విత్తనాలైనా కావాలి అనుకుంటే నేను ముందే తీసి అలా పెట్టానన్నమాట. ఆ కాయని అలా లాస్ట్ వరకు వదిలేసిస్తాను. సో వదిలేసి అది పండి పండి ఎండిపోతుంది కదండి, అది బాగా ఎండి ఇంకా అది రాలిపోతుంది అనే టైంకి ఆ కాయలు కోసేసి భద్రపరుస్తాను. కొన్నిసార్లు అయితే అలా కూడా కొయ్యనండి, ఆ కాయలు వాటికి వదిలేస్తాను. వదిలేయటం వల్ల ఏంటంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి అవే ఆ భూమిలో ఉండిపోయి మొలకెత్తేసి మళ్ళీ మొక్కలు అవుతాయన్నమాట. చూసారు కదా, మన దగ్గర పెద్ద వంకాయ ఒకటి రెడీ అయిపోయింది బ్యాక్యార్డ్లో. దీన్ని కాల్చేసి పచ్చళ్ళలాగా చేస్తే ఏమో రుచిగా ఉంటుంది. ఇది ఇంకా పెద్దగా అయ్యేంతవరకు ఉంచాలని అనిపిస్తుంది, కానీ లేతవి ఎంతైనా లేతవేనండి, అవి త్వరగా ఉడికేస్తాయి. లేత కాయలు చాలా రుచిగా కూడా ఉంటాయి. చూసారు కదా, ఇది మందులు లేకుండా మన ఇంట్లో పెంచిన వంకాయ అన్నమాట. ఇది వచ్చేసి ఇంచుమించి 2వ వంకాయ. నేను ఫస్ట్ టైం కోసినప్పుడు అది రికార్డ్ చేయలేదు. సో బెండకాయలు అయితే బోల్డ్ అన్నీ ఆల్రెడీ మన ఇంట్లో ఇంచుమించు 1 కేజీ అందాజ బెండకాయలు అయితే ఉన్నాయి, కానీ మళ్ళీ కోసేస్తూ ఉన్నాను. ఇంకొక 1 వీక్ అండి అంతే, ఇక్కడ మళ్ళీ చాలా చల్లగా అయిపోతుంది, టెంపరేచర్ అంతా కూడా పడిపోతుందన్నమాట. ఇంకా కాయగూరలన్నీ ఈ వీకే లాస్ట్ అని నేను ప్రతి వీక్ అనుకుంటాను. మళ్ళీ వెదర్ మారితే కనుక కూరగాయలు వస్తాయి, చల్లబడిపోతే ఈ చెట్లన్నీ కూడా చనిపోతాయి అన్నమాట. ఎంత గ్రీన్గా ఉండే బ్యాక్యార్డ్ ఆల్ ఆఫ్ సడన్ అంటే టెంపరేచర్స్ అలా డ్రాప్ అవ్వడంతోనే మొత్తం కూడా బ్యాక్యార్డ్ అంతా అలా ఎండిపోతుంది. అప్పుడు ఎంత అమానుషంగా అనిపిస్తుంది అంటే బ్యాక్యార్డ్ చూడ్డానికి కూడా ఒకలాంటి బాధగా ఉంటుంది. ఏ మొక్కలు ఉండనే ఉండవు కదా. సో విత్తనాల సంగతి వస్తే నేను చాలా విత్తనాలు అసలు తీసి దాచిపెట్టానమాట ఆ చెట్లకి. అలానే ఉంచి 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 అవే రాలి భూమిలో పడిపోతాయి. సో ఆ విధంగా మళ్ళీ నెక్స్ట్ సీజన్లో పెరుగుతూ ఉంటాయి అన్నమాట. అలా బోల్డని విత్తనాలు నేను దాచిపెట్టడమే మానేశాను. ఏవైతే రావంటే మన ట్రాపికల్ ప్లాంట్స్ కానివ్వండి, వెజిటేబుల్స్ కానివ్వండి, ఏవైనా సరే అవి మాత్రం భద్రపరుస్తూ ఉంటానన్నమాట. చూసారు కదా, గుమ్మడికాయ రెడీ అయిపోయింది, చక్కగా పెద్దగా అవుతూ ఉంది. నాకు గుమ్మడికాయ అంటే చాలా చాలా ఇష్టం అండి. 3 విత్తనాలు వేశానన్నమాట. సో 3 మొక్కలు కూడా వచ్చాయి, కానీ వెనక మొత్తం కూడా గుమ్మడి పాదుతోటి నిండిపోతుందేమో అనేసి ఆ 2 మొక్కలు తీసేసి 1 మొక్క ఉంచుకున్నాను. సో ఒక్క మొక్కకైనా సరే 3 కాయలు వచ్చేసాయన్నమాట. సో ఏంటంటే, మా బ్యాక్యార్డ్లో ఎలుక తిరుగుతుందని చెప్పాను కదా, సో ఈ కాయను ఎక్కడ కొరికేస్తుందేమో అని టెన్షన్గా ఉంది. సో అందుకే దాన్ని కప్పి పెట్టేసి ఉంచుతున్నాను. గుమ్మడికాయ పెరిగితే భలే బాగుంటుందిలేండి చూడడానికి. అందులో నాకు అసలు అది చాలా ఇష్టము. అది ఎక్కువ అంటే దాంట్లో ఐరన్ అండ్ ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది కదా, ప్రతిరోజు తిన్నా నష్టం లేదు. చూసారు కదా, ఇవి ఆల్రెడీ ఇంచుమించు 1 కేజీ అందాజా మన ఇంట్లో ఉన్నాయన్నమాట. ఇవి పాతవి, ఆ ప్లేట్లో ఉన్నాయి, కొత్తవి అన్నమాట ఇప్పుడు కోసిన బెండకాయలు. సో బెండకాయ కూర అయితే చేసేసానండి. సో ఇది వచ్చేసి మన పొట్లకాయ విత్తనాలు కదా. ఈ విత్తనాలు ఏంటంటే పండిపోయిన కాయలో నుంచి అలా సపరేట్ చేసేసి వీటిని కొంచెం మరీ ఎక్కువ కాకుండా జస్ట్ వాటర్లో అంటే ఆ
పల్ప్లో నుంచి ఆ సీడ్స్ని సపరేట్ చేసేసి దాన్ని లైట్గా వాష్ చేసి అవి అంతా బాగా డ్రై అయినాక ఈ విత్తనాలు అనేది భద్రపరచుకోవచ్చు అన్నమాట. ఈ పల్పులో అలానే ఉంచేసామనుకోండి, చెట్టు పైన ఉంటే కొన్నిసార్లు మురిగిపోతుంది. అలానే ఇలా ఎండిపోయింది కదా అని కాయలో నుంచి ఈ పల్ప్ నుంచి సీడ్స్ మనం సపరేట్ చేయకపోతే మొత్తం గింజలు కూడా ఫంగస్ వచ్చేస్తాయన్నమాట. సో అందుకనే వాటిని అలా సపరేట్ చేసి పెట్టుకుంటే చాలా ఎక్కువ నిల్వ ఉంటాయి అన్నమాట సీడ్స్ అయినా సరే. లేత లేత వెండకాయలు అండి, చూసారా భలే బాగున్నాయి, కూర కూడా అదృశ్యం ఉంటుందన్నమాట. మండే ఈవినింగ్ పాపకి జిమ్నాస్టిక్ క్లాస్ ఉండే అన్నమాట. సో దానికంటే ముందు తనని హెయిర్ కట్ షాప్కి తీసుకెళ్ళి హెయిర్ కటింగ్ చేయించుకొని మళ్ళీ జిమ్నాస్టిక్ క్లాస్కి తీసుకెళ్ళి, ఇది ఒక 1 అవర్ అండి, పాపను అక్కడ క్లాస్లో దింపేసేసి నేను మళ్ళీ చుట్టుపక్కల వేరే షాపింగ్ కూడా వెళ్ళాను. అసలు కొన్నిసార్లు హాలిడేస్ అయినా హాలిడేస్ లాగానే అనిపించదండి. షాపింగ్కి వెళ్ళినప్పుడు క్రూగర్లో నాకు ఈ ప్లాంట్స్ కనిపించాయన్నమాట. నాకు ఇవి చాలా చాలా నచ్చేసి నేను అన్నీ కొనుక్కొచ్చేసాను ఇంటికి. అందులో ప్రైస్ కూడా పెద్దగా లేవండి, ఇది $4.50 అలానే ఉన్నాయి. సో నార్మల్ టైంలో అయితే అంటే స్ప్రింగ్ టైంలో వీటి కాస్ట్ చాలా ఎక్కువగా ఉంటాయండి, ఒక్కొక్కటి $16 అలా ఉంటుంది. సో ఇప్పుడు ఈ టైంలో మీరు క్రోగర్లో ఎక్కడైనా సరే వెళ్తే ఇలాంటి ప్లాంట్స్ బోల్డ్ అని సేల్కుంటూ ఉంటాయండి, అప్పుడు కొనేసి తెచ్చేసుకోండి. మన బ్యాక్యార్డ్లో కనుక వీటిని పెట్టేసుకుంటే మళ్ళీ నెక్స్ట్ సమ్మర్కి చాలా త్వరగా పెద్దగా అయ్యే మొక్కలండి ఇవి, ఈ రోజ్ ప్లాంట్స్ అన్నమాట. ఇవన్నీ బటన్ రోజెస్ అన్నమాట, కానీ చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. ఇవి పెద్దగా అయితే మళ్ళీ బటన్ రోజెస్ లాగానే రావండి, పువ్వులు కూడా సైజులో కొంచెం పెద్దగా వస్తాయి. నేను ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను, నా బ్యాక్యార్డ్లో నేను ఇలా సేల్లోకి వచ్చినప్పుడు చాలా మొక్కలే అంటే గులాబీ మొక్కలు వేసి ఉన్నానన్నమాట. సో అందుకే మీతో షేర్ చేసుకుంటున్నాను. క్రోగర్లో ఇప్పుడు ఈ టైంలో ఇలాంటి మొక్కలు బోల్డ్ అన్నీ దొరుకుతూ ఉంటాయి. సో ఇవ్వండి ఈరోజు కబుర్లు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.